वेलकम टू अचीवर्स अकाडमी ग्रूप वन मेन्स एवरैते प्रिपेर अव्वालनुकुंटुन्नारु मेन्स कोसम एदुरुचूस्तुन्नटुवंटि अभ्यर्थुलंदरिकी ई वीडियो उपयोगपड़ेलागा मनं कोंचेम इन्फर्मेशन इच्चे प्रयत्नं चेद्दां। चाला मंदिकी अडुगुतुन्नटुवंटि प्रश्न एंटंटे सर ग्रूप वन मेन्स कोसम कोचिंग अवसरमा कोचिंग लेकुंडा ग्रूप वन प्रिलिम सर मेन्स नी क्राक चेयगलमा చూద్దాం। ఎప్పుడు కూడా కోచింగ్ అనేది ఎప్పుడు కూడా కాస్త మనల్ని మన యొక్క ప్రయత్నాన్ని సులభతరం చేసేటువంటి ఒక అంశం। జస్ట్ దట్ ఫెసిలిటేట్స్ మనకి అది కొంచెం సౌకర్యాన్ని కల్పిస్తది। కోచింగ్ వల్ల మనకి ఒక షార్ట్ కట్ దారి తెలుస్తది। మనం పలానా ప్రాంతానికి వెళ్ళాలంటే మనకు తెలియని దారిలో వెళ్తే అలా తిరిగి తిరిగి వెళ్తాం। కోచింగ్ ఏం చేస్తది గో ఇలా వెళ్ళండి స్ట్రెయిట్ గా వెళ్తే పలానా చోటుకి వెళ్తారు। ఇది కోచింగ్ యొక్క పని। కోచింగ్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్రాపర్ గైడెన్స్ అంతే। కాబట్టి ఎప్పుడు కూడా కోచింగ్ అనేది మనకు ఉపయోగకరమైనటువంటి పరిణామమే రైట్। సరే అంతా బాగుంది సార్ కోచింగ్ వెళ్తాం ఇప్పుడు మరి మెయిన్స్ కోసం ఉన్నటువంటి 6 పేపర్లు సరే జనరల్ ఇంగ్లీష్ ని కాసేపు పక్కన పెడదాం ఎందుకంటే అందరూ కూడా జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫై అవ్వగలరు అనుకుందాం। కాబట్టి మిగిలినటువంటి 6 పేపర్లు ఉన్నాయి కదా ఒక్కొక్క పేపర్ కోసం కోచింగ్ వెళ్ళినా సరే ఒక్కొక్క నెల రోజులు మినిమం పడుతుంది అనుకుంటే 6 నెలలు మేము కోచింగ్ కే స్పెండ్ చేయాలి సార్ మరి మా పరిస్థితి ఏంటి అంటే అక్కర్లేదండి। మనకి కొన్ని సబ్జెక్టుల మీద ప్రాపర్ గ్రిప్ ఉంటది ఖచ్చితంగా। ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి నాకు ఏదో ఒక సబ్జెక్ట్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ హిస్టరీనో పాలిటీనో లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదో ఒక దాని మీద బాగా గ్రిప్ ఉంది అనుకుందాం। దానిలో మనం కావాల్సింది ఏంటి బాగా గ్రిప్ ఉన్న సబ్జెక్టులో మెలకువలు తెలిస్తే చాలు। కాబట్టి ఈ కోచింగ్ ద్వారా మీరు ఏం తెలుసుకోవాలి మీకు సబ్జెక్ట్ గ్రిప్ ఉన్నటువంటి అంశంలో మెలకువలు నేర్చుకోవాలి అంటే టెక్నిక్స్ అన్నమాట। సో మీకు సబ్జెక్ట్ తెలుసు కానీ టెక్నిక్స్ తెలియదు ఇలా మీ దగ్గర గ్రిప్ ఉన్న సబ్జెక్ట్స్ మీద టెక్నిక్స్ నేర్చుకోవాలి। అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సబ్జెక్ట్ బాగా తక్కువగా ఉన్న దాని మీద లేదా అంతగా పట్టులేని సబ్జెక్టులను పూర్తిగా నేర్చుకోవాలి ఇది మీరు చేయాల్సిన పని। అయితే ఆఫ్లైన్లో కోచింగ్ వెళ్తే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకటే పని ఉంటుంది వాళ్ళు ఏది చెబితే అది వినాలి అండ్ అక్కడే కూర్చోవాల్సి ఉంటుంది డే అంతా స్పెండ్ చేయాలి। అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఆఫ్లైన్ కోచింగ్లో అంత టైం స్పెండ్ చేసేటువంటి అవకాశం లేదు మనకు అంత టైం కూడా లేదు ఏం చేయాలి ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడం ద బెస్ట్ ప్రాసెస్ ఎందుకంటే ఒక ప్రాపర్ గైడెన్స్ లాగా మనకు ఆన్లైన్ కోచింగ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది। కాబట్టి సబ్జెక్టు వారీగా మీరు ఎక్కడైతే వీక్గా ఉన్నారో అక్కడ సబ్జెక్ట్ వారీగా ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారనుకోండి సో డాటా ఇంటర్ప్రిటేషన్ రీజనింగ్ అర్థమెటిక్ ఒక టాపిక్ ఉంది మనకు పర్టికులర్గా కాబట్టి డాటా ఇంటర్ప్రిటేషన్ ఈ పర్టికులర్ టాపిక్ని మనం ప్రాపర్గా కోచింగ్ తీసుకుంటే మనం దాన్ని ప్రిపేర్ అవ్వచ్చు। కాబట్టి ఒక 50 మార్కుల ఏరియాని కోచింగ్ ద్వారా చాలా ఈజీగా గ్రాస్ చేయొచ్చు। గట్టిగా కావాలంటే మనం ఒక తింపి తిప్పి కొడితే ఒక 30 to 35 అవర్స్లో మనం ఆ కోచింగ్ని పూర్తిగా కంప్లీట్ చేయగలుగుతాం అది ఆన్లైన్ సెషన్లు అయితే అంటే మనం గట్టిగా ఒక 4-5 డేస్ని మనం పూర్తిగా స్పెండ్ చేయగలిగితే ఆన్లైన్ కోచింగ్లో ఒక టాపిక్ మీద 100% మనం గ్రిప్ తెచ్చుకోవచ్చు అంటే విచ్ మీన్స్ మనకు కష్టమైనటువంటి టాపిక్స్ని ప్రాపర్ వేలో ప్రిపేర్ అవ్వడం సాధ్యమవుతుంది। సో ఎప్పుడు కూడా ఒక ప్రాపర్ కోచింగ్ అనేది అవసరం ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది అవసరం। ఇంతకుముందు చెప్పినట్టు కోచింగ్ అనేది ఎప్పుడు కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ ఆ ప్రాపర్ గైడెన్స్ని సెలెక్ట్ చేసుకోవడం మన పని। చలో ఇప్పుడు ఇంకొక విషయాన్ని చూద్దాం ఏం చేయాలి కోచింగ్ ద్వారా ఏమేం సబ్జెక్టులు మనకు అవసరం ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకోండి। సో ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మనకు ఉన్నటువంటి 6 పేపర్లను పేపర్ మీద రాసి పెట్టుకోండి 1, 2, 3, 4, 5, 6 ఇవి 6 పేపర్లు। ఫస్ట్ పేపర్ అనుకుందాం సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది హిస్టరీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ అండ్ జాగ్రఫీ స్టార్ట్ చేసినాం లాస్ట్ పేపర్ తెలంగాణ మూమెంట్ అయిపోయింది ఈ 6 పేపర్లలో నాకు బాగా ఏం తెలుసు సో నాకు బాగా తెలిసింది పాలిటీ సోషియాలజీ అండ్ గవర్నెన్స్ ఈ పేపర్ నాకు బాగా వచ్చు దీన్ని పక్కన పెట్టేసేయండి నేను సొంతంగా ప్రిపేర్ అవ్వగలను ఇది పక్కన పెట్టుకోండి ఇంకా దాని గురించి ఆలోచించకండి। ఇక నెక్స్ట్ స్టేజ్ ఏంటి మనకు కావాల్సింది ఏంటి నాకు బాగా కష్టమైన సబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసుకోండి మళ్ళీ చాలా కష్టమైంది ఏంటి అంటే నాకు చాలా చాలా కష్టమైంది ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ ఇది తాలేదు కాబట్టి ఏం చేయండి ఈ పేపర్ నాకు ఖచ్చితంగా కోచింగ్ అవసరం కాబట్టి కోచింగ్ ఎక్కడ దొరుకుతుంది ఫస్ట్ బుక్ని తీసుకోండి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎక్కడెక్కడ కోచింగ్ దొరుకుతుంది ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నాం
రైట్ గుడ్ సో ఈ సబ్జెక్ట్ని మనం ఎంత ఎన్ని అవర్స్లో మనకు కంప్లీట్ అవుతుంది అండ్ ఇన్ని అవర్స్లో మనం టైం ప్రిపేర్ కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఒక ప్రాపర్ ప్లాన్ని రెడీ చేసుకోండి కాబట్టి ఇలా అన్ని సబ్జెక్టుల కోసం కోచింగ్ అనేది వెళ్ళకుండా మనకి ఏదైతే టఫ్గా అనిపిస్తుందో దానికోసం ప్రాపర్ కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకొని అలాగే మోస్ట్లీ ఆన్లైన్ కోచింగ్ ఈజ్ ప్రిఫరబుల్ ఇంత తక్కువ టైం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇలా మన ప్రిపరేషన్ కోసం మన మైండ్ని సెట్ చేసుకోవచ్చు ఇక రెండవది ఇంతకుముందు చెప్పినట్టుగా కోచింగ్ అనేది ఎప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ దగ్గర దారి మనం సొంతంగా ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం చేస్తున్న తప్పులేంటి ఒప్పులేంటి అనేది తెలియదు కాబట్టి కోచింగ్ ద్వారా ఏం చేయొచ్చు మనకు దగ్గరదారిని చాలా కంఫర్టబుల్ వేలో తీసుకొని వెళ్ళడానికి పనికొస్తుంది కాబట్టి ఈ దగ్గరదారిని వెతుక్కునేటువంటి ప్రయత్నం అంటే నథింగ్ బట్ కోచింగ్ని సెలెక్ట్ చేసుకోవడం సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు చెప్పినట్టుగా కోచింగ్లో భాగంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి సబ్జెక్ట్ నేర్చుకోవాలి సబ్జెక్ట్కి క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా రాయాలో నేర్చుకోవాలి మనం రాసిన ఆన్సర్లలో లోపాలేంటో తెలుసుకోవాలి మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి సబ్జెక్టును సక్రమంగా నేర్చుకోవడం అంటే సబ్జెక్ట్ని చాలా బేసిక్ లోతుల్లోంచి నేర్చుకోవడం సబ్జెక్ట్ని అవసరమైనంత మేర నేర్చుకోవడం అనవసరమైనటువంటి సోది నేర్చుకోకుండా అవసరమైనంత మేర నేర్చుకోవడం అది కూడా చాలా ముఖ్యం అనవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎంత తెలిస్తే ఏం లాభం మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ కావాలి ఎగ్జామ్ కొరకు ఎంత అవసరము అనేది అది మాత్రమే అవసరం ఆ అవసరమైన ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడం మొదటి పని పాయింట్ నెంబర్ వన్ అవసరమైన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం అది కోచింగ్ ద్వారా పొందడం రెండవది సో క్వశ్చన్కి ఆన్సర్ రాసేటువంటి విధానం తెలుసుకోవడం ఒక క్వశ్చన్ ఇస్తారు కాబట్టి దానికి ఆన్సర్ రాసే విధానం తెలుసుకోవడం సో క్వశ్చన్ ఎట్లా ఉంటుంది దానికి ఆన్సర్ ఎట్లా రాయాలి ఈ విధానం తెలుసుకోవడం మన మొదటి పని రెండవ పని నేర్చుకున్నాం సో క్వశ్చన్ ఇస్తున్నారు దానికి ఆన్సర్ రాస్తున్నాం ఇది రెండవ పని మనం కోచింగ్లో నేర్చుకోవాల్సింది మూడవ పని ఏంటి మనం రాస్తున్న క్వశ్చన్ యొక్క తప్పొప్పులు తెలుసుకోవడం ఇది కూడా కోచింగ్ వాళ్ళు చేయాల్సిన పని కాబట్టి మనం రాసినటువంటి ఆన్సర్కి సొంతంగా రాయాలి గుర్తుపెట్టుకోండి ఊరికి నేను కాపీ కొట్టి చూసి రాసి ఇది నేను బాగా రాసినా సరే అని చెప్పేసి సార్థగా తీసుకెళ్తే దానివల్ల ఉపయోగం ఏమి లేదు కాబట్టి మనం రాసిన ఆన్సర్ యొక్క తప్పొప్పులను తెలుసుకోవడం అనేది ఇంకొక ప్రధాన అంశం ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకొని మన కోచింగ్ని డిసైడ్ చేసుకోవాలి ఈ మూడు పార్ట్స్ని ఎవరైతే ఇవ్వగలుగుతారో అలాంటి దగ్గరికి కోచింగ్ వెళ్ళండి నెంబర్ వన్ ఏంటట సబ్జెక్ట్ని మనకు చాలా క్లియర్గా అవసరమైన మేర అందించడం క్వశ్చన్కి ఆన్సర్ రాసే విధానాన్ని మనకు నేర్పించడం మనం రాసిన ఆన్సర్లో తప్పొప్పులను మనకు తెలియజేసేటువంటి ఒక కోచింగ్ సెంటర్ అండ్ ఇప్పుడే చెప్పాను మళ్ళీ అదే పని ఈ పార్ట్స్లో క్వశ్చన్ టు ఆన్సర్ రాసే విధానాన్ని నేర్చుకుంటున్నాం ఈ ప్రాపర్ వేలో మనం కోచింగ్ని గ్యాదర్ చేసుకోగలిగిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా కొత్త నోట్స్ ప్రిపేర్ చేసుకోండి సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం సబ్జెక్ట్ని ఒక ప్రాపర్ సీక్వెన్షియల్ ఆర్డర్లో నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని చక్కగా పక్కా ప్రణాళికతో అన్ని సబ్జెక్టులను సక్రమంగా ఒకదాని తర్వాత ఒకటి కానీ లేదంటే రోజులో ఒక సెషన్లో ఒకటి మధ్యాహ్నం సెషన్లో ఒకటి కానీ లేదా మూడు సెషన్లుగా విభజించుకొని మూడు సబ్జెక్టులను కానీ మీకు కంఫర్టబుల్ వేలో ఎట్లా ఉంటే అట్లా మీరు ప్రిపేర్ అవ్వడం చేసుకోవచ్చు కాబట్టి ఇది మనం చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి ప్రాథమిక లక్షణం రైట్ ఇక కోచింగ్ అనేది కంపల్సరీయా సార్ నేను సొంతంగా ప్రిపేర్ అవ్వలేనా ఇది నాకు చాలాసార్లు చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న రైట్ ఎప్పుడు కూడా కోచింగ్ అనేది కంపల్సరీ అని ఎవరు చెప్పరు నేను కూడా చెప్పను కంపల్సరీ కాదు కానీ ఫెసిలిటేటర్ కాస్త సౌకర్యంగా నిన్ను చాలా తక్కువ టైంలో నీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోచింగ్ అనేది పనిచేస్తుంది అంతే అంతే తప్పితే కోచింగ్ అనేది ఎసెన్షియల్ అని కాదు సార్ ఆల్రెడీ నేను కోచింగ్ తీసుకొని ఉన్నాను మళ్ళీ నాకు కోచింగ్ అవసరమా ఎందుకు మళ్ళీ కోచింగ్ ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నావు కదా నీకు కొంత నాలెడ్జ్ ఉంటుంది కదా కాబట్టి కొంత ఏంటి నీకు ఆల్రెడీ యూ హ్యావ్ ద నాలెడ్జ్ నీకు కావాల్సిందల్లా ఒక కాన్ఫిడెన్స్ నువ్వు ప్రిపేర్ అవ్వగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటే చాలు అండ్ ప్రిపరేషన్ మెథడ్ని ఏమైనా డౌట్లు ఉంటే మీరు దాన్ని క్లారిఫికేషన్ కోసం మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నటువంటి టీచర్ని సంప్రదించండి అండ్ దాని ద్వారా మీలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే దే విల్ కరెక్ట్ యూ అంతే అంతే తప్పితే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాను మళ్ళీ కోచింగ్ అవసరం ఇట్లాంటి మాటలు పట్టించుకోకండి ఇంకా రెండో విషయం ఎసెన్షియల్లీ చేయాల్సినటువంటి పని ఏంటంటే
సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి ప్రాపర్ మెటీరియల్ ని సేకరించడం రైట్ మనం దీనికి సంబంధించి మెటీరియల్ ఏంటి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలాంటి బుక్స్ ని మనం రిఫర్ చేయొచ్చు ఇలాంటివి ఏ బుక్స్ మనకు మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఉన్న వాటిల్లో బెస్ట్ బుక్స్ ఏంటి ఇలాంటి పార్ట్స్ అన్నిటిని కూడా నేను సెపరేట్ వీడియోలో మీకు మెయిన్స్ కి ఉపయోగించ మెయిన్స్ కోసం ఉపయోగపడేటువంటి బుక్స్ మీద నేను ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా అండ్ విదిన్ 2 డేస్ లో మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా మార్కెట్ లో ఉన్నటువంటి ది బెస్ట్ బుక్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ని మీకు వీలైనంత తొందరలో అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఇంకొకటి ఇప్పటిదాకా చెప్పినట్టుగా సబ్జెక్ట్ ని ఏ స్థాయిలో ప్రిపేర్ అవ్వాలి సార్ రైట్ గుడ్ ఏ స్థాయిలో ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ నేర్చుకోవాల్సిన పని ఏంటంటే సిలబస్ కాపీని తీసుకొని ముందర పెట్టుకోండి సిలబస్ కాపీ సిలబస్ లో ఉన్న టాపిక్ సబ్ టాపిక్ వీటి మీద కూడా ప్రాపర్ గా మీకు 100% అవగాహన ఉండేలాగా ఫస్ట్ పని చూసుకోండి ఆ తర్వాత మీరు కోచింగ్ సెంటర్ ని గాని లేకపోతే మీ ప్రిపరేషన్ మెథడ్స్ ని గాని ప్లాన్ చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే సిలబస్ ఏందో తెలవకుండా మనం దేనికి కూడా ప్రిపేర్ అవ్వకూడదు కత్తి లేకుండా యుద్ధానికి వెళ్ళిన దాంతో సమానం కాబట్టి ప్రాపర్ సిలబస్ మీద ఒక ప్రాపర్ అవగాహన చేసుకున్నాక తర్వాత మీకు ఆ సిలబస్ లోంచి ఏమేం సబ్జెక్టులు బాగావచ్చు ఏమేం సబ్జెక్టుల్లో మీరు కొంచెం వీక్ ఏమేం సబ్జెక్టులు మీరు బాగా వీక్ ఇది సెలెక్ట్ చేసుకొని బాగా వచ్చినటువంటి సబ్జెక్ట్ని సొంతంగా ప్రిపేర్ అవుతూ కొంచెంగా వచ్చిన సబ్జెక్ట్స్కి కాస్త గైడ్లైన్స్ తీసుకుంటూ పూర్తిగా రాని సబ్జెక్టులు పూర్తిగా కోచింగ్ తీసుకుంటూ మీ ప్రిపరేషన్ని పర్ఫెక్ట్గా మీ మెయిన్స్ ప్రోగ్రామ్ వైపు వెళ్ళొచ్చు ఇది మీరు మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు చేసేటువంటి పని అంతే తప్పితే ఊరికినే మళ్ళీ ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తాను అప్పటి నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను ఇప్పటిదాకా ప్రిలిమ్స్లో చాలామంది చేసిన తప్పు కూడా ఇదే పేపర్ టఫ్గా వచ్చింది సార్ టఫ్గా వచ్చింది సార్ చాలా టఫ్గా ఉంది సార్ అంటున్నారు తప్పితే అసలు మనం ఎంత చదువుకున్నాం ఏ స్థాయిలో ప్రిపేర్ అయినాం ఒక గ్రూప్ 1 క్యాడర్ పోస్ట్ అంటే ఒక ఆర్డీఓ కావాలంటే మనలో ఎంత స్టఫ్ ఉండాలి అంత స్టఫ్కు సరిపడినంత ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసినామా అంత నాలెడ్జ్ఫుల్గా మనం చదివినామా అని ఎవరు ఆలోచించట్లా ఆ స్థాయిలో మనం ప్రిపేర్ అయి ఉంటే గనక ఒకటి అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పేపర్ అనేది 2.5 గంటల సమయంలో పూర్తిగా 150 క్వశ్చన్లకు ఆన్సర్ చేసేంత టైం సేఫ్టీగా లేదు ఇది ఒక్కటి అందరూ ఒప్పుకోవాల్సిందే కానీ టఫెస్ట్ ద మోస్ట్ టఫెస్ట్ ఇట్లాంటి పదాలు అనేవి ఎప్పుడు కూడా అంత ఉపయుక్తమైనటువంటి పదాలు కాదని నా ఫీలింగ్ కాబట్టి ఇప్పుడు జరిగిన దాన్ని పక్కన పడేసి మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చినాక గ్రూప్ 1 ప్రిలిమినరీ చదివినట్టు మళ్ళీ ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చిన తర్వాత మెయిన్స్ చదవడం కాకుండా ఆటోమేటిక్గా ఇప్పటి నుంచే కంటిన్యూస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇంకొక విషయం చాలామంది ఏం చేస్తారంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిన తర్వాత ఒక 10 రోజులు రెస్ట్ తీసుకుందాం లేదా ఒక 15 రోజులు రెస్ట్ తీసుకొని ఇక స్టార్ట్ చేద్దాం చదవడం అనుకుంటారు విషయం ఏంటంటే ఇప్పటిదాకా నెల 2 నెలల్లో కంటిన్యూస్గా చదివిన వాళ్ళు ఒకసారి 15 రోజుల రెస్ట్ తర్వాత మన మైండ్ రెస్ట్కి అలవాటు పడిపోయి ఉంటుంది ఆల్రెడీ రెస్ట్కి అలవాటు పడిన మీ మనసు మళ్ళీ తిరిగి గాడిన పడడానికి మీ బాడీ మైండ్ అన్నీ సెట్ అవ్వడానికి ఓ వారం పట్టిద్ది ఈ 15 రోజులు ఆ వారం అంత కలిపితే 1 నెల రోజులు అటు ఇటుగా మిమ్మల్ని మీరు సెట్ అవ్వడానికి టైం పడుతుంది ఇలాంటి టైం వేస్ట్ ప్రాసెస్ చేయకుండా ఎప్పుడైతే మీరు ప్రిలిమినరీ రాశారో 1 ఆర్ 2 డేస్ జస్ట్ చిల్ అవ్వండి మళ్ళీ మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోండి ఇది ప్రాపర్ వే ఆఫ్ ప్రిపరేషన్ మీరు సబ్జెక్ట్ని ప్రిపేర్ అవ్వడానికి లేదా కాంపిటీషన్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వడానికి మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఇదే అండ్ పద్ధతి కూడా ఇదే ఇలాంటి స్ట్రాటజీస్తోని ఇలాంటి ఐడియాలజీతోనే మెయిన్స్కి వెళ్ళండి అలాగే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంకొకరితో కంపేర్ చేసుకుంటూ ఉంటారు ఎవరో సార్ 90 వచ్చినాయి అంటున్నాడు సార్ లేదా 60 వచ్చినాయి అంటున్నాడు సార్ 60 వస్తే చాలంటున్నారు సార్ ఇట్లాంటి బయట వచ్చే పుకార్లను ఎవరు నమ్మకండి మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది మీరు పేపర్ రాసినటువంటి స్టాండర్డ్స్ మీకు తెలిసి ఉంటుంది మీ స్టాండర్డ్ ఆఫ్ నాలెడ్జ్ మీకు తెలిసి ఉంటుంది కాబట్టి రఫ్గా మీరు క్వాలిఫై అవుతారు లేదు అనే విషయం తెలిసి ఉంటుంది ఇంతకుముందు చెప్పాను ఒక సందర్భంలో ఇప్పుడు 300,000 మంది ఎగ్జామ్ రాశారనుకుంటే వాళ్ళకి కావాల్సింది ఒక సుమారుగా 25,000 మంది మెయిన్స్కి వెళ్ళాలి అంటే ఒక ప్రతి 12 మంది ఎగ్జామ్ రాసిన వాళ్ళలో ఒకరు వెళ్తారు 11 మంది ఇంటికి వెళ్తారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి 11 మందిలోంచి
బయటికి వెళ్ళిపోతారు, మీరు ఒక్కరు ముందుకెళ్తారు అంటే మీరు 11 మంది కంటే బెటర్గా ఉండాలి. ఆ స్థాయి నాలెడ్జ్ మీకు ఉందని ఫీల్ అయితే మీరు 100% ప్రిపేర్ అవ్వచ్చు. ఎవరో అంటున్నారని, ఎవరో చేస్తున్నారని మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు అపోహలతో ఫిక్స్ అవ్వద్దు. సో కాబట్టి మిమ్మల్ని మీరు రెడీ చేసుకోండి, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పటిదాకా చెప్పిన పాయింట్స్ని ఊరికి నేను సరదాగా ఏదో మాట్లాడినట్టు కాకుండా ఒక ప్రాపర్ వేలో దాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఒక సిస్టమేటికల్ అప్రోచ్తో ఇప్పటికి ఒక ప్లానింగ్ అనేది అవసరం. కాబట్టి ఆ చక్కటి ప్లాన్ను వేసుకొని అండ్ చక్కటి నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని రిపీటెడ్గా చదువుతూ రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ ఆ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాటిని రెగ్యులర్గా సొంతంగా ప్రాక్టీస్ చేస్తూ వాటి మీద ఎప్పటికప్పుడు ఇవాల్యుయేషన్ చేసుకుంటూ చక్కగా మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉండండి. సో ఇది దానికోసం మీకు ఈ ప్రాపర్ వేలో మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాస్త కోచింగ్ అనేది పనికొస్తుంది. ఆ కోచింగ్ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటూ వెళ్ళండి. కాబట్టి దాంతో పనిలో పనిగా మనం ఇస్తున్న వాటిల్లో అచీవర్స్ నుంచి ఆన్లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి. అండ్ వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా లింక్ పెడతాము, దానికి సంబంధించి చూసుకున్న తర్వాత మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.